హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ అవుట్ టీవీ. రాజకీయాల్లో కింగ్ కావాలనే ఆరాటం అందరికుంటుంది. ఇక ఈ సంకీర్ణ యుగంలో కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యేందుకు నేతలు చేసే ప్రయత్నాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో తాము కింగ్ మేకర్లుగా మారతామని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ బలంగా నమ్మారు. కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో కీలక పాత్ర పోషించాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అందులో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్లాన్ చేశారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఈ ఇద్దరు నేతలు తమ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు. అయితే కేంద్రంలో మరోసారి మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో ఇద్దరు చంద్రుల కల చెదిరిపోయిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలంగాణలో గత ఎన్నికల్లో 11 సీట్లు గెలుచుకున్న కేసీఆర్ ఈసారి 10 సీట్లు పెంచుకుని కేంద్రంలో చక్రం తిప్పొచ్చని అంచనా వేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు కూడా జరిపారు. కానీ కేసీఆర్ ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. ఇక చంద్రబాబు అయితే అమరావతిలో కన్నా హస్తినలోనే ఎక్కువగా కాలం గడిపి ఢిల్లీలో చక్రం తిప్పాలని ప్రయత్నించాడు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మరోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు ఇవ్వడంతో బాబు కల చెదిరినట్టే అని ఊహాగానాలు మొదలయ్యాయి. అయినా సరే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎన్డీఏకు పూర్తిస్థాయి మెజార్టీ రాదనే గట్టి నమ్మకంతో ఉన్న చంద్రబాబు ముందుగానే యూపీఏ పక్షాలు, తటస్థ పార్టీలు ఏకతాటిపైకి తెచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమైతే చంద్రబాబు ప్రయత్నాలన్నీ వృధా కావడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు కల ఏ మేరకు నెరవేరుతుందో తెలియాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.